హలో నమస్తే, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ గద్వాల్ వీవర్ సొసైటీ శ్రీమతి బహుమతి మీ గౌతమితో. సో ముందుగా అయితే అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి, రక్షాబంధన్ శుభాకాంక్షలు. సో ఇవాళ అయితే అన్న చెల్లెళ్ళు బంధం కానీ అక్క తమ్ముడు బంధం కానీ మనకి తెలుస్తుంది, అంటే వాళ్ళ మధ్యలో ఎంత అఫెక్షన్ ఉందో తెలుస్తుంది కదా. సో మరి ఇవాళ రాఖీ అయితే జనరల్గా ఒక టైం ఉంటుంది కదా, ఆ టైంలో కట్టాలంట. మా అమ్మ ఫోన్ చేసి చెప్పిందనమాట, 7:30 దాటిగా కట్టమ్మా, 7:30 నుండి 11 లోపు కట్టు, ఎందుకంటే అప్పుడే మంచి ముహూర్తం, అప్పుడే కట్టాలి అని చెప్పి నాకైతే కాల్ చేసి మమ్మీ చెప్పేసింది అనమాట. సో నేనేం చేశాను, తమ్ముడికి కాల్ చేశాను అండ్ చెప్పాను అనమాట, నువ్వు 7:30 దాటిగా రానన్న, వచ్చాక కట్టేస్తాను అని. హ్యాపీగా కట్టేశాను, హ్యాపీ ఫీల్ అయ్యాడు. అండ్ హ్యాపీ ఫీల్ అయ్యి ఏమి ఇచ్చాడు తెలుసా, డబ్బులు ఇచ్చాడు. ఆబ్వియస్లీ డబ్బులు ఇస్తారు కదా. సో బట్ ఏంటంటే నేనేమనుకున్నాను, వాడికి ఏదైనా కొందాం అనుకున్నా బట్ కొనలేదు. సో ఏం చేస్తా అంటే నేను ఒక 1000 రూపీస్ వాడికి ఇచ్చేసి చెప్పాను అనమాట, నన్న నీకు నచ్చింది ఏదైనా కొనేసుకో అని చెప్పి వాడి ఇచ్చేదాంట్లోనే వాడికి 1000 ఇచ్చేసాను. సో అలా అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ నిన్నే స్వీట్ కొందాం అనుకున్నాను, కొనలేకపోయినా. ఎస్, ముందుగా అయితే కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నా పేరు సింధు. హే సింధు, నమస్తే, హ్యాపీ రాఖీ అండి. చాలా రోజులైంది అసలు మాట్లాడక. అవును సింధు, చాలా రోజులైంది. ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? అవునా, బిజీగా ఉన్నారా ఈ మధ్య? అయినా సరే వాళ్ళు గుర్తు పెట్టుకుని కాల్ చేశారు, ఐఎమ్ లక్కీ అన్నమాట. అవునవును, రాఖీ పండుగ రోజు వచ్చింది కదా. యా లక్కీ. ముందుగా అయితే మీకు హ్యాపీ రాఖీ, రక్షాబంధన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మరి అన్నయ్య తమ్ముడు ఉన్నారా సింధు గారు మీకు? అన్నయ్య తమ్ముడా? వావ్, మరి కట్టారా రాఖీ? ఏమి ఇచ్చారు? మనీ, ఆబ్వియస్లీ నాకు మనీ ఇచ్చారు. హ్యాపీగా ముగ్గురు అన్నయ్యల దగ్గర నుండి కలెక్ట్ చేసేసుకున్నారు అన్నమాట. సూపర్బ్. అయితే నేను కట్టాను, నాకు ఒక్కగానే ఒక తమ్ముడు, వాడికి కట్టేశాను. గుడికి వెళ్ళి కట్టామన్నమాట, అక్కడ కట్టాను నేను వాడికి. సో హ్యాపీ ఫీల్ అయ్యాడు. అందులో వాడికి ఇవాళ నైట్ షిఫ్ట్, సో లక్కీ అన్నమాట. లేకపోతే నేను అనుకున్నాను, అయ్యో వీడికి మార్నింగ్ షిఫ్ట్ ఉంటే ఎలారా ఎలా కట్టాలి అని అనుకున్నా. సో ఇద్దరికి టైం కలిసి వచ్చింది, కట్టాను. మరి మీరు హ్యాపీ హ్యాపీగా ఉన్నారు? మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచారా ఏంటి? సో స్వీట్. మరి స్వీట్ ఏం పెట్టారు అన్నకి? గులాబ్జామ్, గులగుల జాములు పెట్టారా? ఓకే. సో ఇంకా మరి లంచ్ లో ఏం ప్రిపేర్ చేశారు? ఇంకా రెడీ చేస్తున్నారా? అవునా, థ్యాంక్ యూ సో మచ్. మీరు కాల్ చేశారు, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ కాల్ అది, మీదంటే ఇంకా హ్యాపీగా ఉంది నాకు. అవునా, ఓకే. మరి రాఖీ గురించి చెప్తారా? అర్థం కాలేదు సింధు గారు. ఓకే, సరే సరే సరే, అయితే ఇలానే కాల్ చేయండి మరి. సరే, హలో, ఓకే, బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బిజీగా ఉన్నారు అండ్ కొంచెం నీరసంగా అనిపిస్తున్నది, ఏమైంది, డల్గా ఉన్నారు. పర్లేదు సింధు గారు, బట్ మీరు ఎలా ఉన్నా నాకు నచ్చుతారు, ఎందుకంటే నేనంటే మీకు అభిమానం, మీరంటే నాకు అభిమానం కాబట్టి. సో బట్ ఏంటంటే డల్గా ఉన్నట్టున్నారు, వీక్గా ఉన్నారు, ఫుల్ బిజీగా ఉండడం వల్ల వీక్నెస్ వచ్చినట్టుంది. పర్వాలేదు, తినేసి హ్యాపీగా రెస్ట్ తీసుకోండి, బజ్జోండి. రేపు కాల్ చేయండి, నేను వస్తాను కదా 1:30 to 2:30 ఖచ్చితంగా ఇక్కడనే ఉన్నాను కాబట్టి మీ గౌతమితో మీరు ఎప్పుడైనా మాట్లాడవచ్చు. అండ్ ఎస్, ఇప్పుడైతే సెకండ్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హాయ్ గౌతమి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు శ్రీమతి బహుమతి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శ్వేత. హే శ్వేత, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ముందుగా అయితే రాఖీ శుభాకాంక్షలు. సేమ్ టు యు. థాంక్ యు. మరి అన్నయ్య ఉన్నారా, తమ్ముడు ఉన్నారా? అన్నయ్యనే, ఇద్దరు అన్నయ్యనే ఉన్నారు. వావ్, ఇద్దరు అన్నయ్యలకి ముద్దుల చెల్లి రాఖీ కట్టావా? మరి ముద్దుల చెల్లి కాదు, 5 మంది. అమ్మో, ఓకే, బాగా చెప్పారు శ్వేత మీరు. హలో, చెప్పండి. యా, మరి రాఖీ, చెప్పండి. హలో, ఇది రాఖీ పౌర్ణమి గురించి నేను కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఓకే, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తమ్ముడికి నా శుభాకాంక్షలు తెలపండి రాఖీ పౌర్ణమి, ఎందుకంటే చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు మీకు. థ్యాంక్ యూ చెప్పేసి. మా అన్నయ్య వచ్చి నాకు వెండి బౌల్ ఇచ్చాడు. అవునా, సూపర్.
ఇంకా రాఖీ పౌర్ణమి గురించి మనం రక్షాబంధన్ అని కూడా అంటాము. దీన్ని శ్రావణ పౌర్ణిమ అని కూడా అంటారు, ఎందుకంటే శ్రావణ మాసంలో వస్తుంది కాబట్టి. ఇంకొకటి జంధ్యాల పౌర్ణిమ అని కూడా అంటారు. జంధ్యాలు మార్చుకుంటారు అన్నమాట ఈ రోజు, అవును అది కాబట్టి జంధ్యాల పౌర్ణిమ అంటారు. కాకపోతే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క పేరుతో దీన్ని పిలుస్తుంటారు అన్నమాట. కొన్ని స్టేట్ లలో అయితే నారియల్ పౌర్ణిమ అని కూడా అంటారు. ఓకే, ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలోనట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర, గుజరాత్, గోవాలో నారియల్ పూర్ణిమ అంటారు. ఎందుకంటే వాళ్ళట టెంకాయని సముద్రంలో పడేస్తుంటారట ఈ పండుగ రోజు. అంటే దానికి ఒక రిలేటెడ్ స్టోరీ ఉంటదంట. శ్రీరామచంద్రుడు సీతాదేవి కోసం వెతుకుతూ వారిది కడతాడు కదా, అలా హెల్ప్ చేస్తున్నట్టుగా వాళ్ళు అలా ఊహించుకుని ఆ టెంకాయని అలా వేస్తుంటారట నారియల్ పూర్ణిమ అని. ఓకే, నారియల్ పౌర్ణిమ అంటారు దానికి అని కూడా అంటారు. దీనికి మనకి పురాతనంగా చాలా కథలు ఉన్నాయన్నమాట. మనకి ఇది ఇప్పటి కాలంలో జరుపుకునేది కాదు పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అనేది చాలా పురాతనమైనది. అంటే దీనికి రకరకాల స్టోరీస్ ఉన్నాయి మనకి. ఒకటి వృత్తాసురుని స్టోరీ ఉంది, ఒకటి బలి చక్రవర్తి స్టోరీ ఉంది, ఒకటి లక్ష్మీదేవి స్టోరీ కూడా ఉందన్నమాట. సో ఏదైనా ఒక స్టోరీ చెప్తారా మరి? నేను బలి చక్రవర్తి స్టోరీ చెప్తాను. అయితే బలి చక్రవర్తి రాక్షసుడు కదా, అతను మన వైకుంఠాన్ని మొత్తం ఇది మన సారీ మన భూలోకాన్ని మొత్తం ఆకుపై చేసుకుంటాడు. అప్పుడు మన మనుషులంతా బాగా బాధపడుతుంటారనమాట. బాధపడుతుంటే వైకుంఠం నుంచి విష్ణుమూర్తి కిందకి వచ్చేస్తాడు. వచ్చేస్తే లక్ష్మీదేవి చాలా బాధపడుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఏం చేస్తుంది, బ్రాహ్మణ యువతిగా మళ్ళీ తను కూడా భూలోకానికి వచ్చేసి బలి చక్రవర్తికి ఒక దారం కడుతుంది. దారం కట్టిన తర్వాత అప్పుడు చెప్తుంది అనమాట, నేను లక్ష్మీదేవిని, నా పతి ఇక్కడికి వచ్చాడు అందుకే నేను వచ్చాను అని. అంటే అప్పుడు నువ్వు నాకు రాఖీ కట్టావు కదా, నీ కోరిక నేను ఒకటి తీరుస్తానంటే నా పతిని నా వైకుంఠానికి పంపించేయని చెప్తాడు. అప్పుడు బలి చక్రవర్తి తన రాజ్యాన్ని మొత్తాన్ని వదిలేసేసుకుని వైకుంఠానికి విష్ణుమూర్తిని పంపించేస్తాడు అనమాట. ఓకే, సో అలా పంపించేస్తారు అనమాట. అంటే ఆ తాడుకి అంత మహత్యం, అలాంటి తాడిని మనం రాఖీ అంటాం. అలాంటిది ఇంకా ద్రౌపదికి కూడా ఉందన్నమాట. ద్రౌపది శ్రీకృష్ణుడికి ఒకసారి శ్రీకృష్ణుడికి ఒక అపాయం వచ్చింది అనమాట. అప్పుడు తన చీరకి కొంచెం చిరుగుచించి అతని చేయికి కట్టేస్తుంది అనమాట. కడితే నువ్వు నాకు ఇప్పుడు నన్ను చేసేస్తావు, నిన్ను నిన్ను ఎప్పుడన్నా నేను రక్షిస్తాను అని చెప్పి శ్రీరాముడు అభయించాడు. అలా మనకి అప్పుడు ఆమెను శారీ ఇలా గుంజుతారు కదా. అవును అవునవును, అది గుర్తుంది. ద్రౌపది వస్త్రాభరణం చేసే టైంలోని చీర ఇస్తారు, కృష్ణుడి చీర ఇచ్చి హెల్ప్ చేస్తారు. అలెగ్జాండర్ స్టోరీ కూడా ఉందన్నమాట. ఇలాగే అలెగ్జాండర్ ది కూడా ఉందా స్టోరీ దీనికి? అలెగ్జాండర్ మన ఇండియా మీదకి దండెత్తాడు. అప్పుడు పురుషోత్తముడి మీదకి దండెత్తుతాడు అనమాట. పురుషోత్తముడి మీద దండెత్తితే ఈయన అలెగ్జాండర్, అలెగ్జాండర్ ఫస్ట్ ఇండియాకి వచ్చినప్పుడు ఇండియాలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, రుక్సోనా అని అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఇండియా మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఈయనకి రుక్సోనాకి తెలుసు అనమాట పురుషోత్తముడి గురించి, చాలా పవర్ఫుల్ మ్యాన్, అతని చేతిలో నా భర్త ఎట్లయినా ఓడిపోతాడని చెప్పి తన ఊహిస్తాడు. ఊహించి ఒక దారాన్ని తనకు పంపిస్తాడు అనమాట పురుషోత్తముడికి. పంపిస్తే ఇట్లా రక్షాబంధన్ లాగా పంపిస్తుంది. పంపిస్తే అప్పుడు ఇద్దరికి పురుషోత్తముడికి అలెగ్జాండర్కి ఫైటింగ్ అవుతుంటది. అయ్యి కత్తిలేస్తాడు అతను చంపాలని అలెగ్జాండర్ ని. ఆ టైంలో తను రుక్సోన పంపించిన దారం గుర్తొస్తాడు అతనికి, దారం గుర్తొచ్చి వదిలేస్తారు, గుర్తొచ్చి ఆపేస్తాడు అనమాట. వావ్, దట్ సో స్వీట్. అంటే అలెగ్జాండర్ స్టోరీ మీకు చాలా స్టోరీస్ తెలుసు అయితే రక్షాబంధన్ కి రిలేటెడ్. నాకు చాలా ఇష్టం అండి రాఖీ పౌర్ణమి అంటే. అన్ని స్టోరీస్ అలా చదివాను, బుక్ లో ఉండే చదువుతాను అనమాట. ఏ ఫెస్టివల్ అయితే సంబంధించినవి అనుకుంటుంటాను. సీరియస్ గా రాఖీ చాలా ఇంపార్టెంట్ అయిన ఫెస్టివల్ కదా, మనం మన అన్నదమ్ముడికి మనం వాళ్ళు బాగుండాలని కోరుకుని కట్టే రాఖీ. బంధాన్ని పెంచేది అనమాట ఇది. అవును కరెక్ట్, ఆప్యాయతను పెంచేది, ఇద్దరు బహుమతులు పంచుకునేది కాబట్టి దీనికి ఎంత ప్రాముఖ్యత ఉంది అనుకుంటాం. ఏంటి ఆకచెల్లెలు డబ్బుల కోసం కట్టేస్తున్నారని, బట్ దానిలో మన అభిమానం ఎంత, మన అభిమానం ఎంత ఉంటుందండి దానిలో, అది వాళ్ళు గుర్తించాలి అంతే కదా. ఒక్కో టైంలో వాళ్ళకి జరిగే నష్టాన్ని కూడా ఇది ఫేస్ చేస్తుంది అనమాట ఇలా రాఖీ కట్టడం వల్ల. అవును,
వాళ్ళకి ఏమైనా అపాయాలు జరగబోతున్నా మనం కట్టే రాశి వల్ల కూడా వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు. అలా కూడా ఉంటుంది అన్నమాట. అది రక్షణ వాళ్ళకి, మనం పూజ చేసి దేవుడికి వాళ్ళు బాగుండాలని కోరుకుని కడతాం కాబట్టి అది రక్షణ. మనం కడతాం కాబట్టి వాళ్ళకి రక్షణ. వాళ్ళు కూడా మన మీద ఎఫెక్షన్ ఉంటుంది. మన మీద ఏంటంటే మా అక్క చెల్లెలు ఎప్పుడు బాగుండాలని వాళ్ళు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా పక్కకే ఉంటారు. గౌతమి ఈ రోజుల్లో కమర్షియల్ అయిపోయింది అనమాట. ఆ రాశి గడుపునా వీళ్ళకి ఇంకా ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి అందుకే గడుపుతున్నారు. కమర్షియల్ కమర్షియల్ అయిపోయాయి, కమర్షియల్ గా ఆలోచిస్తున్నారు. అవును, అలా ఆలోచించకూడదు కదా. అలా ఆలోచించొద్దు, ఎందుకంటే మీ ఇవ్వు ఇవ్వకపోవడం ప్రాబ్లం అంతే. నువ్వు నీకు తోచితే ఇవ్వు, లేదంటే లేదు. 10 రూపాయలు కాదు, 1 రూపాయి ఇవ్వకపోయినా పర్వాలేదు. పర్లేదు, ఒక గాజులు, చిన్న గాజు అమ్మాయికి ఆడవాళ్ళకి కావాల్సిన గాజులు కదా, ఒక డజన్ 10 రూపీస్ అయినా ఉంటాయి కదా. 10 రూపీస్ అంతకు మించి అవసరం లేదు కదా. అవసరం లేదు, ఎఫెక్షన్ తో 1 రూపీ ఇచ్చినా చాలు. చాక్లెట్ కొనిచ్చి అమ్మ నాదే డబ్బులు తీసుకొని ఇచ్చినా చాలు మనకి, అంతే. ఎఫెక్షన్ తో ఏది ఇచ్చినా పర్వాలేదు అంతే కదా. అంతే, సూపర్. మరి ఇవాళ రాఖీ సందర్భంగా పాట ఏమైనా పాడతారా అన్నా చెల్లెలికి రిలేటెడ్? అన్నా చెల్లెళ్ళదంటే కొంచెం కష్టం. పర్లేదు, పోనీ ఇంకేదైనా పాట పాడండి. ఇంకేదైనా పది కాలాలు వర్దిలమ్మా, ఆకాశంలో హరిదిల్లుంది నీ కోసమే, అనురాగాల మన ఇల్లుంది నీ కోసమే. తారల ధ్రువ తారల నీవు వెయ్యిల్లు వెలగాలమ్మా. సూపర్ అండి, థ్యాంక్ యూ అండి. ఏ థ్యాంక్ యూ సో మచ్ అగైన్. నేను మీకు హ్యాపీ రాఖీ అండి, మీకు మీ అన్నదమ్ములందరికీ హ్యాపీ రాఖీ. మీ ఇద్దరు బ్లడ్ రిలేషన్ ఎప్పుడు ఇలా స్ట్రాంగ్ గా ఉండాలి, మీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు బాండింగ్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇలానే కాల్ చేయండి సరేనా? బాయ్ బాయ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నిజంగా చాలా స్టోరీస్ ఉన్నాయి అండ్ నాకు తెలీదు, బట్ మీరైతే నిజంగా నాకు చాలా స్టోరీస్ చెప్పారు. నాకు నిన్నటి వరకు మన సీమ గారు ఒక స్టోరీ చెప్పారు, ఏంటి సుభద్రాది కృష్ణుడిది కాబట్టి. నేను కూడా వాళ్ళు వెళ్ళి ఏం చేశాను తెలుసా మీకు, కృష్ణుడికి ఫస్ట్ రాఖీ కట్టాను అండ్ స్వీట్ పెట్టాను. అంటే తినరు స్వీట్, ఈవెన్ నేను ప్రసాదం కింద పెట్టి నేను ప్రసాదం తిని ఆ తర్వాత మా తమ్ముడికి కట్టాను అనమాట. సో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏంటంటే ఫస్ట్ నాకు జనరల్గా కృష్ణుడికి ఎక్కువ నమ్ముతాను, బట్ ఏంటంటే ఇప్పుడు ఏం జరిగింది, కృష్ణుడికి రాఖీ కట్టాలంటే లక్కీగా నా దగ్గర చిన్న బొమ్మ ఉందన్నమాట హ్యాండ్తో, ఇలా ఇలా కృష్ణుడిది. సో రాఖీ కట్టడానికి నాకు ఛాన్సెస్ ఉండే, సో హ్యాపీగా కట్టేశాను. ముందు కృష్ణుడికి కట్టాను, ఆ తర్వాత తమ్ముడికి కట్టాను. అండ్ ఎస్, మీరు చెప్పినట్టు కమర్షియల్ అయిపోతుంది. ఏంటి తమ్ముడికి బంగారం రాఖీలు, వెండి రాఖీలు అవన్నీ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ తమ్ముడాళ్ళు వేలు వేలు డబ్బులు ఇవి అవి కాస్ట్లీ గిఫ్ట్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు రూపాయి ఇచ్చినా చాలు, వీళ్ళు ఏంటంటే దారం కట్టినా చాలు, అక్క చెల్లెళ్ళు దారం కట్టినా చాలు. అంటే మన దగ్గర థ్రెడ్ అయినా ఉంటుంది కదా, డబ్బులు లేవనుకుంటే థ్రెడ్ కట్టినా చాలు. వాళ్ళు డబ్బులు లేవనుకుంటే అట్లీస్ట్ 1 రూపాయి చాక్లెట్ పెట్టినా హ్యాపీయే కదా. సో ఇప్పుడైతే ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, 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 నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీమతి బహుమతి. ఎవరు మాట్లాడుతున్నారు? లావణ్య అండి. లావణ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? లంచ్ అయిందా? నేను సూపర్ గా ఉన్నానండి. ఇంతకు ముందు కూడా మీకు కాల్ చేశానండి. అవునా? చాలా రోజుల క్రితం కాల్ చేసి ఉంటారు. అవును. ఓకే, అయ్యో అన్ని వీక్స్ బ్యాక్ కాల్ చేసి ఇప్పుడు గుర్తు పెట్టుకోమంటే కొంచెం కష్టం కదా లావణ్య గారు. అయ్యయ్యో, అయినా సరే మీరు ఇప్పుడు కాల్ చేశారు, మీ కాల్ కూడా కనెక్ట్ అయింది. ఫస్ట్ అయితే ముందుగా రాఖీ శుభాకాంక్షలు. మీకు కూడా రాఖీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మరి అన్నదమ్ములు ఉన్నారా మీకు? లేరండి, మేము 3 మెంబర్ సిస్టర్స్. అవునా? పర్వాలేదు, సిస్టర్ సిస్టర్స్ కూడా కట్టుకోవచ్చు. అవునా? అవును, కట్టుకోవచ్చు. ఎందుకంటే ఒక ఒక అమ్మాయి ఉండేది మా పక్కింట్లో అనమాట, తనకి బ్రదర్స్ ఎవరు లేరు. అయితే తను వచ్చి నాకు అక్క అని చెప్పి కట్టేది. నేను అన్న సర్లే తమ్ముళ్ళ నేను అంటే అన్నయ్యలా నేను నీకు రక్షిస్తానమ్మా అని చెప్పి కట్టేసేసుకునేదాన్ని నేను.
సో ప్రాబ్లం లేదు, కట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అన్నదమ్ములు లేని వాళ్ళు అక్క చెల్లెలు ఉంటారు కదా, కట్టుకోవచ్చు. ఇట్స్ ఏంటంటే బాండింగ్ అన్నమాట, రిలేషన్షిప్ ఎప్పటికీ బాగుండాలి. అండ్ నేను మీ తోడు ఉంటాను, మీరు నా తోడు ఉండండి అని చెప్పి అనుకుంటాం అన్నమాట మన రిలేషన్ కి. ఎస్, సూపర్. కానిచ్చండి, ప్రాబ్లం ఏం లేదు, బాధపడాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. మరి యా కట్టాను, నాకు లక్కీగా ఐ మీన్ ఒక తమ్ముడు ఉన్నాడు, వాడు కాకుండా అత్త కొడుకులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు చాలా అల్లరోళ్ళు. వాళ్ళు కూడా ఫోన్ చేసి అక్క అక్క అని గాల్ చేస్తాను. వాళ్ళకి మాత్రం కొరియర్ చేద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు. మమ్మీకి చెప్పాను కొనేసి కట్టేసే అమ్మ అని. సో వాడైతే చాలా అల్లరి, మా అత్త కొడుకులు ఇద్దరు చిన్నోళ్ళు కదా, ఇద్దరు చాలా అల్లరి అన్నమాట. కాల్ చేసి వచ్చే వచ్చే అంటే నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి, ఇప్పుడు ఒరిస్సా వెళ్ళాలి నేను కట్టాలంటే. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది, పర్వాలేదు, మళ్ళీ కాల్ చేయండి లావణ్య గారు. సో స్వీట్ అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్, ఇలానే కాల్ చేయండి. అండ్ ఇప్పుడైతే ఒక చిన్న విరామం.
వెల్కమ్ బ్యాక్ టు గద్వాల్ వివర్ సొసైటీ శ్రీమతి బహుమతి మీ గౌతమితో. సో ఇప్పుడైతే నేను రాఖీ గురించి మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, రాఖీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము, దానికైతే రక్షాబంధన్ అనగానే ఇట్స్ ఏంటంటే సంస్కృత్ వర్డ్ అనమాట, దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ముందుగా అయితే కాలర్ ఉన్నారు లైన్లో. హలో 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 ఉన్నారండి? హలో 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 హలో. ఓకే, లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది, నో వరీస్. ఇప్పుడైతే నేను చెప్పేది ఏంటంటే, జనరలీ రాఖీ ఎందుకు చేసుకుంటాం అంటే రక్షాబంధన్ సిగ్నిఫికెన్స్ ఏంటి. రక్షాబంధన్ అనగానే ఏంటంటే అదొక సాంస్క్రిత్ వర్డ్, అండ్ దాని మీనింగ్ ఏంటంటే అ నాట్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట. అంటే దారం, ప్రొటెక్షన్ కోసం కట్టే దారం అనమాట, ద నాట్ ఆఫ్ ప్రొటెక్షన్ అంటారు. సో రాఖీ అంటే చాలా ఇంపార్టెంట్. రక్షాబంధన్ అనగానే అన్నదమ్ముడు అక్క చెల్లెళ్ళు ఉన్నవాళ్ళు, లైక్ తమ్ముడు అన్నయ్య కానీ అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే కానీ, అన్నయ్యైనా కావచ్చు తమ్ముడైనా కావచ్చు ఎవరైనా సరే, వాళ్ళకి మనం ఏంటి బొట్టు పెట్టి బియ్యంతో అంటే సింధూరంలా పెట్టేస్తాం కదా, కుంకుమ పెట్టేసి బియ్యం పెట్టి అండ్ దెన్ హారతి ఇచ్చి స్వీట్ పెట్టి నాట్ కడతాం. ఓకే, ముందుగా అయితే కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీమతి బహుమతి. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు స్వప్న. హలో స్వప్న, ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ హ్యాపీ రక్షాబంధన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా హ్యాపీ రాఖీ అండి. మీకు ఈ అవకాశం ఇచ్చిన ముక్త టీవీ ఛానల్ వాళ్ళకి, ఇంకా చూస్తున్న ప్రేక్షకులందరికి రాఖీ శుభాకాంక్షలు. ఓకే, సో ముక్తా టీవీ వ్యూవర్స్ అందరికి స్వప్న గారి తరఫున రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఓకేయా? ఓకే అండి. ఓకే, మరి రాఖీ కట్టే మీకు అన్నయ్య అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఎవరైనా ఉన్నారా? బ్రదర్స్ సిబ్లింగ్స్ ఉన్నారండి. ఉన్నారా? అన్నయ్య తమ్ముడా? అన్నయ్య ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు. వావ్, ఇద్దరా? ఇద్దరు మధ్యలో ముద్దులు చేయి. అవునా? సూపర్. మరి వాళ్ళిద్దరు వాళ్ళ అన్నయ్యకి ఈరోజు రాఖీ కట్టించి తీసుకొచ్చాను మార్నింగ్. అవునా? సో కజిన్ బ్రదర్. ఓకే, కజిన్స్. కజిన్స్ ఉన్న ఎవరైనా బ్రదర్ అన్నయ్య తమ్ముడు ఎవరో ఒకరు. మరి సారీ బాగుందండి. అవునా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి రాఖీ కదా, ఇవాళ స్పెషల్ ఏం చేశారు? ఈరోజు అండి నేను సాబుదాన ఖీర్ చేశాను. దేవుడికి ఈరోజు పూజ చేసుకొని టెంకాయ కొట్టి మళ్ళీ టెంపుల్కి వెళ్ళేసి వచ్చి, తర్వాత రక్షాబంధన కదా ఆ రాఖీ పెట్టి పూజ చేసి మళ్ళీ టెంపుల్కి వెళ్ళేసి అక్కడ నుంచి వాళ్ళ బ్రదర్ దగ్గరికి రాఖీ కట్టించడానికి తీసుకెళ్ళాం ఆ పిల్లల్ని. అవునా? మళ్ళీ వచ్చాక ఇప్పుడే వెజ్ ఫ్రైడ్ రైస్ చేశాను, బ్రింజాల్ కర్రీ చేశాను. వావ్, మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్పేశారు, సెలబ్రేషన్స్ అన్ని మీ ఇంట్లో ఉన్నట్టుంది ఇవాళ స్వప్న గారు. మరి స్వప్న గారు, మీ అన్నయ్యకి కట్టారా? అన్నయ్య తమ్ముడు ఇద్దరికి కట్టారా? ఇక్కడే ఉంటారా వాళ్ళు? లేదండి, హయత్ నగర్ లో. అవునా? పంపించారా? రాకేష్ పంపించారా? లేదండి, జస్ట్ పంపించాను. పంపించారా? మై సెల్ఫ్ మై ఐమ్ ఫీలింగ్ లైక్ దట్. అవునా? రీసెంట్లీ డాడీ ఎక్స్పైర్డ్ అయ్యారు, అందుకు అట్లా రాఖీ కట్టకూడదు అన్నట్టు. కానీ ఫోన్ లో మెసేజ్ చేశాను, వాళ్ళకు కట్టినట్టుగానే ఫీల్ అయ్యా. అయ్యో సారీ అండి, బట్ పర్వాలేదు. ఇట్స్ ఓకే. పర్లేదు, మీరు పిల్లలకి తీసుకెళ్లి వాళ్ళ అన్నయ్యకి కట్టించారు కదా, కట్టారు కదా, ఇంకా హ్యాపీ అంతే. పిల్లలు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉన్నట్టే అంతే అండి. యా, మరి అంత ఖీర్ అది చేశారు కదా, మరి నేను వస్తానైతే, ఇన్వైట్ చేశారు కదా పక్కా వచ్చి. నాకు సాబుదానా ఖీర్ అంటే మామూలుగా స్వీట్స్ అంటే చాలా పిచ్ అనమాట నాకు, అందుకే స్వీట్స్ ఎక్కడ కనబడినా వదలను. అవునా? యా, స్వీట్లు అంటే చాలా ఇష్టం. మరి రాఖీ స్పెషాలిటీ ఏంటండి? రాఖీ స్పెషాలిటీయా? ఓకే, రాఖీ స్పెషాలిటీ అన్నది ఇది అన్న చెల్లెళ్ళ అనుబంధం, స్పెషల్లీ ఫర్ ప్రొటెక్షన్. వాళ్ళ రక్షకు నేను ఉన్నాను అంటూ చెల్లెలు అన్నయ్యను గుర్తు చేసుకోవడం, ఇది నాట్ ఓన్లీ ఫర్ ద బ్రదర్ అండ్ ద సిస్టర్. ఒకప్పుడు యుద్ధానికి వెళ్లే ముందు కూడా రక్షాబంధన్ అని కట్టేవాళ్ళు. అవును.
అలాగే కజిన్స్ బ్రదర్స్. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే పిల్లలు వస్తుంది, పెళ్ళయ్యాక ఆడపిల్లలు అవతల వేరే ఇంటికి వెళ్తారు కదా, అంతటితో అక్కని కానీ చెల్లెల్ని కానీ మర్చిపోకుండా ఉండడానికి కానీ ఇవాళ ఇలాంటి ట్రెడిషనల్స్ అండి ఇవన్నీ ఫెస్టివల్స్ వాళ్ళ మధ్య బంధత్వాన్ని నిలుపుతాయి, మన హిందూ స్పెషాలిటీస్. యా, బంధాన్ని మనకి గుర్తు చేస్తాయి మన హిందూ రిచువల్స్ ప్రకారం గుర్తు చేస్తాయి. ఇలాంటిది ఒక మిగతా సమయంలో వాళ్ళకు రావడానికి కుదరకపోయినా ఈ రోజు రక్షాబంధన్ నేను మా అన్నయ్యకు రాఖీ కట్టాలి ఎలాగైనా కట్టాలి అంతే అని ఖచ్చితంగా అయినా వెళ్తారు. ఎస్, కరెక్టే. అంటే మన రిలేషన్షిప్, అదే బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ కానివ్వండి, గుర్తుండాలి మనం, మనకి ఎలాగో ఒకలా గుర్తు రావాలి. ఎందుకంటే నిజంగా కరెక్టే, ఏ టైంకి మనకి కుదరదు అనమాట వెళ్ళి కట్టాలా వెళ్ళాలా చూడాలా అని. బట్ ఈ జనరేషన్ లో మనము ఫోన్ మాట్లాడడానికి కష్టమవుతుంది. అవును, అలాంటి ఇంటికి రాకి వెళ్ళి కట్టి కట్టాలా, స్వీట్ తిన పెంచాలా, బ్లెస్సింగ్స్ ఇవ్వాలా బ్రదర్ కి, మనకు ఇది ఒక అవకాశం మంచిది. వాళ్ళకు సరైన మన బ్లెస్సింగ్స్ తీసుకునే అవకాశం మన బ్రదర్స్ కి, మనము వాళ్ళతో స్పెండ్ చేసే అవకాశం మనకు. ఎస్, కరెక్టే. దేవుడు మనకి ఇచ్చిన వరం అండి పండుగలు. సీరియస్ గా నిజంగా అన్నదమ్ములు గానీ ఎవరైనా సరే ఉంటే మాత్రం నిజంగా ఏంటంటే అదృష్టం, దేవుడు ఇచ్చిన వరమే. కరెక్టే. హలో, ఎస్, నిజంగా మీరు బాగా చెప్పారు. కరెక్టే, మనకి వరమే అన్నదమ్ములు అక్క చెల్లెలు. అంటే జనరల్ గా ఇవాళ రేపు కాలంలో ఒక్కొక్కలే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం కష్టం కదా. ముందు కాలంలో ఇంకా గిఫ్ట్ కాదండి ఈ ఫెస్టివల్, చెప్తున్నాను వ్యూవర్స్ కి కూడా, ఎవరైతే వింటున్నారో ప్రేక్షకులు కూడా గుర్తు పెట్టుకోవాలి, మనకి గిఫ్ట్ కాదు. మీరు ఇంట్లో స్వీట్ కొనాలా అది ఇంత ఖర్చు అని అనుకోకండి. అవును, జస్ట్ మెయిన్ చిన్న రాఖీ కట్టినా సరే, మీకు తోచింది, మీకు ఇష్టమైంది, మీ బ్రదర్ కి ఏది తినిపించాలనుకుంటారో అది ఇంట్లోంచి చేసుకొని తీసుకోపోండి, ఎక్స్పెండిచర్ గా ఫీల్ అవ్వకండి. ఎస్, కరెక్ట్ గా చెప్పారు మీరు. నిజంగా ఇది ఏంటి, కమర్షియల్ గా యూస్ చేసుకోకూడదు ఈ బంధాన్ని, కమర్షియల్ అవ్వకూడదు. బాగా చెప్పారండి, కరెక్ట్ గా చెప్పారు. కొందరు ఏంటంటే డిసప్పాయింట్ అవుతారు, వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఏంటి మా రాఖీకి స్వీట్ కి కూడా సరిపోదని. అవును, ఫీలింగ్స్ పెట్టుకోకూడదు. ఎస్, బాగా చెప్పారు. కట్టేసి ప్రొటెక్షన్ కొరకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వాళ్ళకంతే. ఎస్, సూపర్బ్ అండి, బాగా చెప్పారు. ఇలానే మరి కాల్ చేయండి సరేనా, బాగా చెప్తున్నారు. బాయ్ అండి, టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. నిజంగా ఇది ప్రొటెక్షన్ కోసం మనం ఒక నాట్ కడతాం. ఏంటంటే ఇట్ ఆల్రెడీ నేను చెప్పాను, ఇట్స్ అ టై, అంటే నాట్ అ టై, మనం కట్టే థ్రెడ్లోనే ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే వాళ్ళు మనల్ని రక్షించాలి, ఎంత అలా కడుతున్నందుకు మనం కూడా వాళ్ళు బాగుండాలని కోరుకొని కడతాం. అండ్ వాళ్ళు కూడా మనతో మనల్ని ఎప్పుడు రక్షిస్తారు, రక్షాబంధన్ అనగానే రక్షిస్తారు అని అర్థం. సో రక్షాబంధన్ మీనింగ్ అది. సో ఇట్స్ నాట్ ఆఫ్ ప్రొటెక్షన్, అది నేను సాంస్కృత్ వర్డ్, అది రక్షాబంధన్ అనగానే ఇట్స్ అ సాంస్కృత్ వర్డ్. అండ్ మీరు కరెక్ట్గానే చెప్పారు, జనరల్గా పీపుల్ కమర్షియల్ అవుతున్నారు అండ్ అక్క చెల్లెలు అంటే ఉన్నవాళ్ళు అనుకోండి. సో రిచ్ పీపుల్ బంగారంతో కానీ వెండితో కానీ అన్న తమ్ముడికి రాఖీ కడతారు. సో ఉన్నంత వరకు వాళ్ళు కట్టుకుంటున్నారు. బట్ ఏంటంటే జనరల్గా చూసుకుంటే అప్పుడు ద్రౌపది అండ్ కృష్ణుడిది కనుక మనం తలుచుకుంటే ఒక చిన్న చీరముక్క అండి, చీరముక్కతో తీసి కట్టినందుకు అతను నేను ఎప్పుడు నీకు రక్షగా ఉంటానమ్మా అని చెప్పి ఆవిడ ఏంటి ఆవిడ పడే బాధ అప్పుడు మాత్రం ఖచ్చితంగా అన్నదమ్ముళ్ళగా పక్కనే ఉండి రక్షించారు. సో అలా అనమాట, ఏంటంటే రక్షాబంధన్ ఒక స్పెషల్ అకేషన్ అనమాట. అన్న చెల్లెలు కానీ అక్క తమ్ముడు కానీ ఎవరైనా సరే అది ఒక స్పెషల్ అకేషన్. మనం అందరం ఎప్పటికప్పుడు కలిసే ఛాన్సెస్ ఉండవు. బట్ ఇలాంటి రోజున నేను మా అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ కట్టాలి, మా తమ్ముడు బాగుండాలి అని చెప్పి కోరుకొని రాఖీ కడతాం. అండ్ వాళ్ళు కూడా మీతో మిమ్మల్ని ఎప్పుడు మేము రక్షిస్తాం, మీకు ముందు మీకు ఏదైనా కష్టం వస్తే ముందు మేమే ఉంటామని చెప్పి వాళ్ళు రక్షగా ఉంటారని చెప్పి మాటిస్తారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అకేషన్. అండ్ దీన్ని మాత్రం మనం కమర్షియల్ చేయకూడదు, ఏంటిది నేను కట్టిన రాఖీ ఏంటి, వీడి ఇచ్చిన డబ్బులు ఏంటి అని అనుకుంటాం కదా. సో డబ్బులు ఇంపార్టెంట్ కాదండి, మనస్ఫూర్తిగా రూపాయి ఇచ్చిన ఒక చాక్లెట్ ముక్క ఇచ్చిన మనకి హ్యాపీయే. వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. అండ్ వాళ్ళు బాగుంటే మనకే కదండి, మన అన్నదమ్ముళ్ళు బాగుంటే మనకి హ్యాపీయే కదా. సో మనం బాగుంటే వాళ్ళకి హ్యాపీ, వాళ్ళు బాగుంటే మనకి హ్యాపీ. సో దీన్ని కమర్షియల్గా అయితే మనం వాడుకోకూడదు. అండ్
రక్షాబంధన్ వెరీ ఇంపార్టెంట్. అందుకే నాకు తెలిసి నేనైతే చిన్నప్పటి నుండి, చిన్నప్పుడు అంటే మనకి ఐడియా ఉండేది కాదు, సో రాఖీ కట్టుకొని అనేవాళ్ళం అనమాట, ఏంటి రాఖీ కట్టాను కదా డబ్బులు ఇవ్వరా అని. బట్ ఒక ఏజ్ వచ్చాక నేను కంటిన్యూ చేస్తాను స్టోరీ. బట్ ఇప్పుడైతే ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో. హాయ్ సీమ గారు. Yeah. How are you? Happy Rakhi. Thank you. Same to you. Thank you so much. కృష్ణుడికి రాఖీ కట్టారా మరి? మాకు పొద్దుననే అయిపోద్ది. మీరు చెప్పారు కదా, నేను కూడా రాఖీ కొనుక్కొని తీసుకెళ్లి కృష్ణుడికి ఫస్ట్ కట్టా. చెప్పాలి. అర్థం కాలేదు. ఘాగ్రానా? అంటే ఘాగ్రా ఉంది కానీ నెట్ కదా, సో నెట్టెడ్ తర్వాత ఎప్పుడైనా కట్టుకుందామని, ఇంకా స్పెషల్ ఒకేషన్ ఏదైనా వస్తే కట్టుకుందామని. ఇవాళ ఘాగ్రా వేసుకోవాలి, పూల జడ మేము చిన్న ఉన్నప్పుడు అప్పుడు 40-50 ఇయర్స్ బ్యాక్. అవునా? ఈవినింగ్ ఈ రోజు మా మమ్మీ మాకు చిమంతి పూలతోటి జడ అల్లి, లేకపోతే మొగలి చెట్టు మొగలి పువ్వుతోటి జడ అల్లి, ఎంత హ్యాపీ అనిపించేదో అప్పుడు కదా. అంటే అవును, చిన్నప్పుడు నాకు మమ్మీ జడ అల్లేసి జడ గంటలు పెట్టి ఫ్లవర్స్ పెట్టి పట్టు పరికిణి, అదే పట్టు లంగా జాకెట్ అంటారు కదా, అది వేసేసి బొమ్మల అవును సీరియస్ గా. అండ్ ఏంటంటే ఇప్పుడంటే ఊహ వచ్చింది, అప్పుడు ఊహ ఉండేది కాదు కదా, రాఖీ గడ డబ్బులేరా అని అడిగేదాన్ని అనమాట. చాలా హ్యాపీగా అట్లా జరగడు. ఆయన ఇప్పుడు మా అన్నలు అందరికీ ఇచ్చిందేదాన్ని. అవునా? ఓకే. వాళ్ళు రాఖీ ఇచ్చింది పైసలు తీసుకొని, అప్పుడు ఏంటి మేము పిక్చర్ వెళ్ళిపోయే వాళ్ళం, 2 రూపీస్ కదా. అవునవును. పిక్చర్కి వెళ్ళిపోయే వాళ్ళం, హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కరెక్టే, ఏం ఎంజాయ్మెంట్ లేదు. నేను కూడా అడిగా తమ్ముడికి, నాన్న ఇవాళ మూవీకి వెళ్దామా ఉంటావా అని. వాడు ఏమన్నాడంటే నాకు నైట్ షిఫ్ట్ ఉంది అక్క, వెళ్ళి పడుకోవాలి అన్నాడు. వాడు ఏం చేస్తాం అలా ఉంటాయి అనమాట, ఎందుకంటే మెకానికల్ లైఫ్ అయిపోయింది, అంత బిజీ. మా ప్రీతి కూడా వెళ్ళింది అటు మణికొండకు వెళ్ళింది. అవునా? మణికొండక తమ్ముడు దగ్గర వెళ్ళింది రాఖీ కట్టేసి రావడానికి, నేను వెళ్ళలేకపోయాను. అయ్యో పర్లేదు, వాళ్ళు కడితే హ్యాపీయే కదా మనకి, మన పిల్లలు బాగుంటే మనం బాగున్నట్టే, వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే మనం హ్యాపీగా ఉన్నట్టే. ఓకే. మరి రాఖీ స్పెషాలిటీ మీరు నిన్న ఆల్రెడీ చెప్పారు, బట్ ఆల్రెడీ చెప్పేశాను కదా, స్టోరీస్ ఉన్నాయి బోల్డ్ అని. అదే ఇందాక ఒక ఆవిడ కాల్ చేశారు, ఒక కాలర్ ఆవిడ చెప్పారు అనమాట, నారియల్ పూర్ణిమ అని కూడా అంటారని. ఇది సెలబ్రేట్ చేసుకుంటారు ఇప్పుడు మనం మార్చుకోవడం చేయడం అన్ని విధాలు అలా. మరి మీరు బృందావన్ కృష్ణుడికి పంపించారా రాఖీ, కొరియర్ చేశారా? తప్పనిసరి పంపిస్తాం. బీహారీ దగ్గర చాలా బాగుంటది ఇవాళ, అక్కడ ప్రాణం కొట్టుకుంటది. ఈ రోజు వచ్చిందంటే అబ్బా బృందావన్ వెళ్తే బాగుండు ఇవాళ ఒక్కరోజు కోసమైనా అని. అవునా? సూపర్బ్ అండి. నేను మా మమ్మీకి చెప్పాను అనమాట, ఇలా కృష్ణుడికి కడతారటమ్మా అనేసి. సరే నువ్వు కట్టమ్మా, నీకు రక్షగా ఉండాలి ఎవరో ఒకరు, నువ్వు దూరంగా ఉన్నావు కదా, దేవుడే రక్షగా ఉంటాడు నీకు అని చెప్పి అన్నది అనమాట మమ్మీ. ఎక్కడ చేసినా మనసుతోటి ఉండాలి చాలు, అంతే, మనసు పూర్తిగా. ఏది ఆశ పెట్టుకోద్దు, ఏ క్షణాల ఏ రేపటి మనం ఏం చూసామా, ఇవాళ ఉన్న హ్యాపీ అంతే. ఇవాళ రోజున మనం హ్యాపీగా ఉన్నావా లేదా అనేది ఇంపార్టెంట్, రేపటి గురించి ఆలోచించకూడదు. మరీ డీప్ గా ఆలోచిస్తే బ్రెయిన్ పాడవుతుంది అంతే. ఏమైనా అయిందా పోలిటీగా, ఏది ఉన్నదా అయిపోయింది అనుకోవాలి, అలా అంతే ఉన్నది అదృష్టంలో చూడాలి, అయిపోయింది గతం అంతే, గతం గత. హ్యాపీగా హ్యాపీగా ఇతో మాట్లాడాను ఇవాళ, నాకు హ్యాపీ అనిపిస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది సీమ ఆంటీ, నేను అనుకున్నా మీరు కాల్ చేస్తే మీకు చెప్దామని, కృష్ణుడికి నేను ఇవాళ కట్టా రాఖీ అనేసి. అందరూ అడుగుతున్నారు అవునా కృష్ణుడికి కట్టావా కృష్ణుడికి కట్టావా అని. నేను చెప్పా అయ్యస్ కృష్ణుడికి కట్టాను, ఎందుకంటే ఇన్ కేస్ తమ్ముడు పక్కన లేకపోయినా సరే కృష్ణుడు ఉంటాడని చెప్పి, దేవుడు ఉంటాడు కదా ఇక్కడ సర్వదా దేవుడే కదా, సో దేవుడు రక్షగా ఉంటాడని చెప్పి నేను కట్టాను. భాభీ రాఖీ ఉంటుంది, భాభీ రాఖీ, అక్క చెల్లెలది రాఖీ, అన్ని వెరైటీస్ ఉంటాయి కదా. అవును కరెక్ట్. ఇక్కడ నుంచి నీవు పండగ రోజు ఒక్కొక్క విధంగా తయారయ్యా. పక్కా పక్కా, నెక్స్ట్ టైం నుండి మీరు చెప్పినట్టుగా డిఫరెంట్ డిఫరెంట్ గా రెడీ అవుతా. అవును అవును కరెక్టే, నెక్స్ట్ టైం ఘాగ్రా కట్టుకొని వస్తాం. మీరు అడిగారు కదా నాకు, నెక్స్ట్ టైం ఘాగ్రా
ఒక్కొక్క పండుగ ఒక్కొక్క వెరైటీగా తయారయ్యా. ఆ రోజు నీకు కూడా స్పెషల్ ఉంటుంది. పర్వాలేదు పర్వాలేదు ఆంటీ, పక్కా రెడీ అయ్యి వస్తాను. సరేనా, కూతురికి కూడా నేను అలాగే తయారు చేస్తా. ఓకే సీమా ఆంటీ, ఇలానే కాల్ చేయండి మరి. సరేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే సీమా ఆంటీ, లైన్ డిస్కనెక్ట్ అయింది మీరు మాట్లాడుతుండగా, పర్వాలేదు. బట్ యా, నెక్స్ట్ టైం నుండి పక్కా రెడీ అవుతాను, ఇంకా డిఫరెంట్గా రెడీ అవుతాను. ఘాగ్రా కట్టుకొని రమ్మన్నారు కదా, ఐ గెస్ మీకు నేను ఘాగ్రాలో అంటే నన్ను ఘాగ్రాలో చూడాలని ఉందనుకుంటా, పక్కా కట్టుకుని వస్తాను, నో వరీస్. మరి మీరు కాల్ చేసి నాకు రాఖీ గురించి చెప్పండి, మీరు రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. అండ్ కాల్ చేసి ముందుగా టీవీ వాల్యూమ్ అయితే తగ్గించుకొని నాకు కాల్ చేయండి. అండ్ అందరికీ కూడా రాఖీ చాలా చాలా ఇంపార్టెంట్, రక్షాబంధన్ అంటేనే ఇంపార్టెంట్. నాకు తెలిసి బోల్డ్ మంది అంటే ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ఇండియాలో ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటారు. జనరలీ ఇది నార్త్ వైపు నుండి వచ్చింది రక్షాబంధన్ అనగానే. అండ్ మన సౌత్ వైపుకి వస్తే జంజాల పౌర్ణమి అంటారు, అంటే జంజాలు మార్చుకుంటారంట ఇవాళ రోజున. సో ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది, బట్ ఎక్కడ ఎలా ఉన్నా సరే మనం ఇండియన్స్ కదా, అందరం ఒకలాగే పాటిస్తాం. నాకైతే చిన్నప్పటి నుండి రాఖీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఏంటంటే ఊహ తెలిసింది కాదు, అంటే రాఖీ అనగానే తెల్లారులేసి తలస్నానం చేసేసి హ్యాపీగా కొత్త బట్టలు మమ్మీ ఇస్తుంది కదా, హ్యాపీగా కట్టేసుకుని నీట్గా రెడీ అయ్యి తమ్ముడు రెడీ అయ్యాక ఆ ప్లేట్ పట్టుకుని దానిలో కుంకుమ తర్వాత కొంచెం బియ్యం వాటర్ పక్కన పెట్టి హారతి కర్పూరం రాఖీ ఒక స్వీట్ ఇలా పెట్టేవాళ్ళం అనమాట. ముందుగా హారతి ఇచ్చి బొట్టు పెట్టి తర్వాత బియ్యం పెట్టేసి రాఖీ కట్టాక స్వీట్ తినిపించేవాళ్ళం. అండ్ ఆ తర్వాత చూసేదాన్ని అనమాట, ఇలా వెయిట్ చేసేదాన్ని, ఎక్కడ డబ్బులు ఇవ్వలేదు ఇంకా డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి. వాడు చిన్నోడే నేను చిన్నదాన్ని, మరి ఆశ ఉంటుంది కదా. సో ఏంటంటే డాడీ వచ్చి ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని అడిగారు. నేను అన్నాను ఏం డాడీ ఏం లేదు అంటే నాకు అర్థమైంది నేను డబ్బుల కోసం చేస్తున్నావు కదా అనేవారు అనమాట. సో అప్పుడు నేను అవును డాడీ అంటే, అప్పుడు డాడీ ఏం చేశారు తమ్ముడు చేతికి, చిన్నపిల్లకి అప్పుడు మనకి ఎంత డబ్బులు ఇస్తారు 100 రూపీస్ ఇచ్చారు, 100 రూపీస్ అక్కకి ఇవ్వమ్మా అని చెప్పి. సో 100 రూపీస్ మా తమ్ముడు ఇచ్చాడు అనమాట అప్పట్లో. సో ఆ 100 రూపీస్ తీసుకొని వాడికి నేను వాడు కలిసి బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్స్ కొనుక్కోవడం, అంటే ఇద్దరికి స్వీట్స్ అంటే పిచ్చి కదా, ఐస్ క్రీమ్స్ అంటే ఇంకా ఇష్టం కాబట్టి ఐస్ క్రీమ్ తిని అలా అలా తిరిగేసి వచ్చి మిగతా డబ్బులు ఏమో హ్యాపీగా దాచుకునేవాళ్ళమి, అంటే రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదైనా చాక్లెట్లు అవి కొనుక్కోవడానికి. సో అంత హ్యాపీగా ఉండేది చిన్నప్పుడు, ఊహ తెలిసేది కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే తమ్ముడికి ఒకటే అన్నా, నువ్వు నాకేం ఇవ్వకపోయినా పర్లేదు నేను రాఖీ కడతాను, నా మనస్ఫూర్తిగా నువ్వు బాగుండాలని చెప్పి దేవుడికి పూజ చేసి కడతాను నాన్న, నీకు ఎంత తోచితే అంత ఇవ్వు, లేకపోతే లేదు అని చెప్పి అన్నాను. సో వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ ఎస్, ఎప్పటిలాగే వాడేంటి ఫస్ట్ టైం అనమాట వాడి సంపదంతో నాకు ఇచ్చాడు. సో అదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకటే కోరుకుంటున్నాను, వాడు ఎప్పటికీ బాగుండాలి. సో అలానే మీరు కూడా కోరుకోండి ఏంటంటే మీ అన్నదమ్ములు బాగుండాలని. అండ్ వాళ్ళు ఒక ఉన్నతి స్టేజ్కి రావాలి, వాళ్ళు మనకు కాదు నలుగురికి బాగా చేసి అంటే నలుగురికి ఇచ్చే స్టేజ్లోకి రావాలి, నలుగురిని చూసుకునే స్టేజ్కి రావాలని కోరుకోండి. సో రక్షాబంధన్ ఒక్క ఇంపార్టెన్స్ అది. సో ఇప్పుడైతే ఒక చిన్న విరామం.
వెల్కమ్ బ్యాక్ టు గద్వాల్ వీవర్ సొసైటీ. శ్రీమతి బహుమతి మీ గౌతమితో అండ్ బెస్ట్ కాలర్ అయితే కనుక బ్యూటిఫుల్ సారీ అయితే గిఫ్ట్గా వస్తుంది. అది కూడా గద్వాల్ వీవర్ సొసైటీ వారు స్పాన్సర్ చేస్తున్నారు. హ్యాపీ షాపింగ్, మీరు వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. అది కూడా అమీర్పేట్ అండ్ కోటిలో వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోండి. అండ్ రాఖీ కదా, యూనో అంటే పర్వాలేదు, మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోండి. అంటే బ్రదర్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా అంటే కమర్షియల్గా నేను మాట్లాడకూడదు కదా, బట్ ఏంటంటే జనరల్లీ ఎంతో కొంత బ్రదర్స్ ఇస్తారు, నాకు చిన్నప్పటి నుండి ఇస్తున్నారు. సో వీ షుడ్ నాట్ డిమాండ్ అనమాట, డిమాండ్ చేయకూడదు. బట్ ఇన్ కేస్ ఇచ్చుంటే కనుక ఇవ్వకపోయినా సరే నేనైతే డబ్బులు పట్టుకొని రాఖీ కదా వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేసుకుంటాను. సో మీరు కూడా వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. మంచి మంచి శారీస్ ఉన్నాయి కాబట్టి, అంటే అన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. లైక్ ఏంటంటే కంచి పట్టు చీరలు కానివ్వండి, ఉప్పాడ సిల్క్ జార్జెట్, ఇంకా అబ్బో అబ్బో బోల్డ్ వెరైటీస్ శారీస్ అనమాట. జనరల్లీ కొందరు ఏడుస్తూ ఉండే, అంటే మా తమ్ముడు ఏడ్చేవాడు ఏంటంటే అమ్మాయిలకి ఇన్ని వెరైటీస్, అంటే డ్రెస్సులు కానీ చీరలు కానీ అన్ని ఎన్నెస్ వెరైటీస్ ఉన్నాయి, మాకంటే ఒక ప్యాంట్ షర్టే అక్క, మీరైతే ఎన్ని వెరైటీస్ వేసుకోవచ్చు అనేసి. సో ఈ విషయంలో ఎప్పుడూ డిస్కషన్ మా ఇద్దరికి. మమ్మీకి అనేవాడు అనమాట, మమ్మీ ఏంటి అక్కకైతే బోల్డ్ అన్ని వెరైటీస్ డ్రెస్సుల్లోని, మాకు ఎప్పుడు ప్యాంటు షర్టేనా అని. ఒకరోజు చిన్నప్పుడు అనమాట వాడికి అలా అరుస్తున్నాడు అని చెప్పి నా బట్టలు మమ్మీ వేసేసేది, యూనో ఫన్నీగా ఉండేది వాడికి, చిన్నవాడు కదా. సో ఫ్రాక్, నా ఫ్రాక్ వాడికి వేసి ఫొటోస్ తీసాము. వాడికి తర్వాత పెద్దయ్యాక చూపిస్తే, చూడనన్న నీది ఏంటి అమ్మాయి డ్రెస్సులు, అదే అక్క డ్రెస్ వేసుకొని ఫోటో తీసామంటే ఆడు ఇప్పటికీ గాల్ గాల్ చేస్తాడు. నేను చూపిస్తాను అనమాట, చూడని ఫోటో అంటే వచ్చి కొట్టేసాడు అనమాట. సో చాలా మంచి ఏంటంటే ఎఫెక్షన్ అనమాట, అన్న తమ్ముడు కానీ చెల్లి అన్నయ్య ఇలా బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ ఇస్ అ వెరీ 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 ప్రెషియస్ అండ్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్. అండ్ రక్షాబంధన్ వచ్చేసరికి ఈ రిలేషన్షిప్ వాల్యూ తెలుస్తుంది, అంటే ఎప్పుడూ ఉంటుంది బట్ అట్ ఎ పర్టికులర్ స్టేజ్. అంటే రాఖీ రోజు మాత్రం, రక్షాబంధన్ రోజు మాత్రం ఖచ్చితంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కలుస్తారు. ప్రత్యేకించి మనం టైం తీయలేం కదా, అంటే తమ్ముడిని కానీ అన్నయ్యని కానీ కలడానికి వెళ్ళడానికి, ప్రత్యేకించి ఈ మెకానికల్ లైఫ్లో అలవాటు అయిపోయి యూనో బిజీ అయిపోవడం వల్ల మనం కలడానికి వెళ్ళలేకపోతున్నాం. బట్ రక్షాబంధన్ రోజు మాత్రం ఖచ్చితంగా తమ్ముడు కానీ అన్నయ్య కానీ ఎక్కడున్నా సరే మనం హ్యాపీగా వెళ్ళి వాళ్ళు బాగుండాలని దేవుడికి కోరుకొని ఒక ఏంటి రాఖీ కడతాం. రాఖీ అంటే అది థ్రెడ్ మాత్రమే, బట్ ఆ థ్రెడ్లో మన ప్రేమ ఎఫెక్షన్ వాళ్ళు బాగుండాలి ఉండాలని కోరిక అన్నీ కోరుకొని దేవుడికి పెట్టి వాళ్ళకి కడతాం కాబట్టి అది అయితే ఎప్పటికీ వాళ్ళకి రక్షణగా బ్యాండ్, అంటే రక్షణగా ఉంటుందన్నమాట అది. సో వాళ్ళు కూడా ఏంటంటే మా అక్క కట్టిన రాఖీ నాకు ఎప్పుడు స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు, మా అక్కకి నేను ఎప్పుడూ తోడు ఉండాలి, తను ఏ కష్టం ఫేస్ చేసినా ముందు నన్ను నేను చూడాలి, ఆ తర్వాతే మా అక్క వైపు పంపిస్తానని చెప్పి వాడు రక్షణగా ఉంటాడనమాట. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్. ఏంటంటే ఒక అన్నదమ్ముడుగా వాళ్ళు ఏంటంటే మా అక్క బాగుండాలని అనుకోవాలి, అండ్ ఒక అక్కగా కానీ చెల్లిగా కానీ మనం ఏంటనుకోవాలంటే వాళ్ళు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి, ఫర్దర్గా వాళ్ళు చాలా మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి కోరుకుంటాం. అండ్ నేనైతే ముందుగా ఇవాళ కృష్ణుడికి రాఖీ కట్టాను, అండ్ దెన్ మా తమ్ముడికి వెళ్ళి కట్టేసి మేమందరం గుడికి వెళ్ళి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఏంటంటే గుడికి వెళ్ళి దేవుడికి దర్శించుకొని దేవుడికి కోరుకున్నానన్నమాట, అంటే మా తమ్ముడే కాదు అందరూ బాగుండాలని కోరుకున్నాను. బట్ ఎక్కడో మనం కార్నర్లో మన వాళ్ళ కోసం ముందు కోరుకుంటాం కదా. సో మా తమ్ముడు బాగుండాలి, వాడు హెల్దీగా ఉండాలి, అంతే హెల్దీగా ఉండాలి, వాడు మనసు బాగుండాలి, మంచిగా ఉండాలి అందరితో అని కోరుకొని నేను బాగుండాలని కదా, నేను ఎప్పుడైనా రాంగ్ స్టెప్ తీసుకుంటే నన్ను ఆపుతంది అని చెప్పి కోరుకొని వచ్చానమాట. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీరు అయితే ముందు నాకు ఈ రాఖీ రక్షాబంధన్ ఇంపార్టెన్స్ ఏంటి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనే మ్యాటర్ అయితే మీరు నాకు కాల్ చేసి చెప్పాలి. అండ్ కాల్ చేయాల్సిన నెంబర్ అయితే మీ అందరికీ తెలుసు కాబట్టి అయినా సరే నేను మళ్ళీ చెప్తాను, 8331044226 ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. అండ్ కాల్ చేసి హ్యాపీగా నాతో మీ సెలబ్రేషన్స్ చెప్పేయండి, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ ఏం కట్టారు, ఎలాంటి రాఖీ కట్టారు, అండ్ దీని ఇంపార్టెన్స్ ఏంటి, రాఖీ ఎందుకు కడతాము, అండ్ ఏంటంటే మనం రాఖీ కట్టేటప్పుడు వాళ్ళకి హారతి ఇస్తాము, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు కాల్ చేసి ఈ టాపిక్ మీద మాట్లాడాలి. అండ్ ముందుగా మాట్లాడాలంటే మీరు కాల్ చేయాలి, అండ్ కాల్ చేసి హ్యాపీగా మాట్లాడండి. అండ్ ఎస్, ఏంటంటే ఒకసారి కాల్ చేసేవాళ్ళు మళ్ళీ రెండోసారి కాల్ చేస్తే కాల్ కనెక్ట్ అవ్వదు, ఎందుకంటే ఆ నెంబర్ ఫీడ్ అయిపోతుంది కాబట్టి మనం మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదండి. సో మిగతా వాళ్ళు కాల్ చేస్తారు, పర్వాలేదు, ఇవాళ కాల్ చేసి మళ్ళీ మీరు నాతో మాట్లాడాలనుకుంటే రేపైతే మళ్ళీ ఖచ్చితంగా వస్తాను కాబట్టి మీరు రేపు మళ్ళీ కాల్ చేయొచ్చు. అది 1:30 నుండి 2:30 ఇక్కడనే ఉంటాను శ్రీమతి బహుమతిలో. సో మీరు రేపైనా సరే నాకు కాల్ చేయొచ్చు. అండ్ ఇవాళ అయితే నేను టాపిక్ డైవర్ట్ చేయను, రాఖీ రక్షాబంధన్ అంటే ఏంటి,
రక్షాబంధన్ అంటే చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. అది కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యలో ఉన్న బాండ్ని తెలియజేస్తుంది అనమాట. ఏంటంటే జనరలీ ఏ రోజుని మనం మన అన్నయ్యని కానీ తమ్ముడిని కానీ కలిసినా కలవకపోయినా రక్షాబంధన్ రోజు మాత్రం ఖచ్చితంగా కలవాలి, వెళ్ళి రాఖీ కట్టాలి, వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం. సో అందుకే ఇది చాలా స్పెషల్. అండ్ నేపాల్లో అయితే దీన్ని జనాయి పౌర్ణిమ అని అంటారంట. సో డిఫరెంట్గా ఉంది. మరి ఏం చేస్తారో, చాలామంది భాయ్ దూజ్ అని కూడా చేస్తారు, అలా బోల్డ్ అని ఉంటాయన్నమాట. అన్నదమ్ములు బాగుండాలని చెప్పి కోరుకొని చేసే ఫంక్షన్నే, చేసే ఫెస్టివలే ఈ రాఖీ. సో అలాంటి రాఖీని మనం కమర్షియల్ చేయకూడదు. అంటే మనం కట్టడం కూడా ఏంటంటే ఎవరో వెండి రాఖీయో బంగారం రాఖీయో కట్టారని చెప్పి మనం ఫీల్ అయ్యి నేను కొనలేకపోయినా మా తమ్ముడికి వెండి రాఖీ బంగారం రాఖీ అని అనుకోకూడదు. అండ్ వాళ్ళు ఇచ్చే డబ్బుల గురించి కూడా మనం ఆశించకూడదు, ఏమిచ్చారు ఏం చేశారు అని ఆలోచించకూడదు. ఎందుకంటే వాళ్ళ అభిమానంతో చాక్లెట్ ఇచ్చినా మనకి హ్యాపీయే, ఏం ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళు బాగుండాలని మనం కోరుకుంటాం. అండ్ వాళ్ళు కూడాను అక్క వెండి రాఖీ కట్టలేదని ఫీల్ అవ్వకూడదు. ఒక తాడు కట్టినా సరే దాన్ని రక్షగా తీసుకోవాలి, అండ్ ఎప్పటికీ అది కట్టుకొని ఉంచుకోవాలి. ఎప్పటిదాకా అది ఊడదో దాన్ని అలానే ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఎంతో ఎఫెక్షన్తో దేవుడికి పూజ చేసి వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం కదా. సో రక్షాబంధన్ ఒక ఇంపార్టెన్స్ అది. సో మరి మీరు నా కాల్ చేయండి అని కాల్ చేసి బ్యూటిఫుల్గా మాట్లాడండి. అంటే బ్యూటిఫుల్ అంటే బాగా మాట్లాడండి అని అర్థం. ఇన్ కేస్ మీరు బాగా మాట్లాడారు అనుకోండి, బ్యూటిఫుల్ సారీ అయితే గిఫ్ట్గా వస్తుంది. అది కూడా గద్వాల్ వివర్ సొసైటీ వారు స్పాన్సర్ చేస్తున్నారు. అంటే గద్వాల్ వివర్ సొసైటీ వారు స్పాన్సర్ చేస్తున్నారు యాంకర్స్ డ్రెస్ కర్టసీ కానివ్వండి, లేకపోతే విన్నర్స్కి వచ్చే సారీస్ కానివ్వండి, గద్వాల్ వివర్స్ వారే స్పాన్సర్ చేస్తున్నారు. మంచి సారీస్ కలెక్షన్ అయితే ఉంది. అండ్ ఎస్, మీరు ముందుగా అయితే నాకు కాల్ చేయండి, కాల్ చేసి నాతో మాట్లాడండి. బట్ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి, లేకపోతే మ్యూట్లో పెట్టేసుకోండి. ఎందుకంటే వాల్యూమ్ పెంచారు అనుకోండి రీసౌండ్ వస్తుంది, అండ్ రీసౌండ్ వస్తే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవ్వి నేను డిసప్పాయింట్ అయ్యి కష్టం కదా. అందులో రాఖీ రోజు చాలామంది కాల్ చేస్తున్నారండి, యూనో లైన్స్ బిజీ వస్తూ ఉంటాయి, పర్వాలేదు మనసు ఉంటే మార్గం ఉంటుంది అని నేను ఎప్పుడు చెప్తాను కదా. సో కాల్ చేస్తున్నానండి, ట్రై చేయండి, ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. అండ్ కనెక్ట్ అయితే హ్యాపీగా మనం రక్షాబంధన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హ్యాపీగా రాఖీ ఎందుకు కడతాం, ఏంటి ఉంటుంది అసలు, స్పెషాలిటీ ఏంటి అసలు, ఎందుకు రక్షాబంధన్ అని మనం జరుపుకుంటున్నాం, ఈ టాపిక్ మీద మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు ఇదే టాపిక్ మీద మాట్లాడాలి. ఎందుకంటే రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అండ్ స్పెషల్ కాబట్టి మీరు మాట్లాడాలి. అండ్ ఇప్పుడైతే టైం అయిపోతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇంపార్టెన్స్ చెప్పేస్తాను. సో రక్షాబంధన్ ఈజ్ నథింగ్ బట్ టు టై అ నాట్ ఆఫ్ ప్రొటెక్షన్ అన్నమాట. ఏంటంటే బ్రదర్స్కి మనం ప్రొటెక్షన్ కోసం కడతాం. వాళ్ళు ఎప్పటికీ చల్లగా ఉండాలి, వాళ్ళు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి, ఎలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఏంటంటే కిందకి రాకూడదు, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడూ తగ్గకూడదు, ధైర్యంగా ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పి మనం రాఖీ కడతాం. అండ్ వాళ్ళేంటి, మా అక్కకు కానీ చెల్లికి కానీ నేను ఎప్పుడు రక్షణగా ఉంటాను, ఇలాంటి సిచ్యువేషన్ అయినా ఇన్ కేస్ కష్టంలో అయినా నష్టంలో అయినా, వాళ్ళు సుఖంలో ఉన్నప్పుడే కాదు కష్టాల్లో అయినా నష్టాల్లో అయినా నేను ప్రొటెక్షన్గా ఉంటాను, రక్షగా ఉంటాను, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం అయినా పర్వాలేదు అని అనుకుంటారు అన్నదమ్ములు అనుకోవాలి. ముందుగా అయితే కాలర్ ఉన్నారు, ఐ గెస్ ఇట్స్ ద లాస్ట్ కాలర్. హలో హలో హలో, ఓకే కాల్ డిస్కనెక్ట్ అయింది. ఐ గెస్ మీరు డ్రైవింగ్లో ఉన్నారు అనుకుంటా, ఎందుకంటే గాలి సౌండ్ వస్తుంది కాబట్టి. సో కాల్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి కరెక్ట్గా, ఐ మీన్ సిగ్నల్స్ లేకపోయినా డ్రైవింగ్లో ఉన్నా సరే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా చూసి కాల్ చేసుకోండి. అండ్ నేను చెప్పేది ఏంటంటే అన్నదమ్ములు ఏంటి, అక్కకి తోడుగా అంటే అక్క కానీ చెల్లి కానీ సిస్టర్స్కి తోడుగా ఉంటాను అని చెప్పి మాటిస్తారనమాట. సో అది రక్షాబంధన్. అంటే ప్రతి ఏరియాస్లో, లైక్ నార్త్లో కానివ్వండి సౌత్లో కానివ్వండి, ఏ ఏరియాలో అయినా సరే ఒక ఈ రోజును మాత్రం స్పెషల్గా తీసుకుంటాం. వేరే వేరే పేర్లతో మనం ఇచ్చేస్తాం, బట్ ఏంటంటే ఈ ఫంక్షన్ని మాత్రం జరుపుకుంటాం. అది శ్రావణ మాసంలోనే చేస్తామన్నమాట, శ్రావణ మాసంలోనే రాఖీ కూడా వస్తుంది. సో కలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీమతి బహుమతి. హలో హలో చెప్పండి. యా మీ పేరు చెప్పండి మేడం. నా పేరు లలిత. లలిత గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? బిహెచ్ఎల్. ఓకే కొంచెం గట్టిగా మాట్లాడరా లలిత గారు. బిహెచ్ఎల్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే, తిన్నారా, లంచ్ అయిందా మీది? తిన్నామండి. తిన్నారా? మరి అంత లోగా మాట్లాడుతున్నారు. అయ్యో ఫీవరా, ఫీవర్తో కాల్ చేశారా, సూపర్బ్ అండి మీరు. హలో, మరి మెడిసిన్స్ వేసుకున్నారా లలిత గారు?
చెప్పండి. మెడిసిన్స్ వేసుకున్నారా? వేసుకున్నామండి. వేసుకున్నారా? హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి కదండి. మరి ఇవాళ రాఖీ కదా, మీకు అన్నయ్య తమ్ముడు ఎవరైనా ఉన్నారా సిబ్లింగ్స్? రాఖీ కట్టారా? మరి సాయంత్రం వెళ్తామండి. సాయంకాలం వెళ్ళి కడతారా? సో రాఖీ ఇంపార్టెన్స్ ఏంటండి లలిత గారు? అన్న చెల్లెలి అనుబంధం కదండి. మరి డబ్బుల కోసం కడతామా తమ్ముడికి అన్నయ్యకి కానీ? లేదు కదా. చాలా మంది అనుకుంటారు ఏ అక్క గాని చెల్లి గాని ఏ వీళ్ళు డబ్బుల కోసం కడుతున్నారు బాయ్ అంటారు కదా. అదే ఉండకూడదు కూడా కదా. అవును, మనం వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళు బాగుండాలని కోరుకొని కడతాము. వాళ్ళు ఏంటి, మనం ఏ కష్టాల్లో ఉన్నా సరే వాళ్ళు మనతో ఉండాలి అని చెప్పి వాళ్ళు అనుకోవాలి. కరెక్టే కదా. సో అందుకే కడతాం, అంతే ఇంపార్టెన్స్ ఇవాళ రోజున. మరి మీకైతే ముందుగా హ్యాపీ రాఖీ అండి. చాలాసేపు తర్వాత చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ అండి. మీరు మీకు ఎనర్జీ లేనట్టుంది అసలు, చాలా అంటే ఫీవర్ చాలా ఎక్కువ ఉన్నట్టుంది. హలో, ఓకే కాల్ డిస్కనెక్ట్ అయింది. లలిత గారు మీకు చాలా జ్వరం ఉన్నట్టుంది, రెస్ట్ తీసుకోండి, మెడిసిన్స్ వేసుకోండి. నెక్స్ట్ టైం కాల్ చేసేటప్పుడు ఎనర్జెటిక్గా కాల్ చేయాలి, ఎందుకంటే ఇది శ్రీమతి బహుమతి కదా, మనం ఎనర్జెటిక్గా మాట్లాడితేనే బాగుంటుంది. సో అంటే చూసే వాళ్ళు కూడా, మన ముక్తాటి వ్యూవర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. బట్ ఇప్పుడైతే మీరు రెస్ట్ తీసుకోండి, మెడిసిన్స్ వేసుకోండి. ఓకే, లాస్ట్ కాలర్ అయిపోయారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం రక్షాబంధన్ని కమర్షియల్ చేయొద్దు. మనం మన ఎఫెక్షన్తో ప్రేమతో మన తమ్ముడు బాగుండాలని కానీ అన్నయ్య బాగుండాలని కానీ రాఖీ కట్టాలి. అండ్ వాళ్ళు కూడా అయ్యో అక్కకి డబ్బులు ఇవ్వాలా ఏంటి అసలు ఇవ్వలేకపోతున్నానని వాళ్ళు ఫీల్ అవ్వక్కర్లేదు. వాళ్ళు కూడా మనతో పాటు, మనం ఎలా ఉన్నా సరే మనతో పాటు ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకోవాలి. సో ఇది రక్షాబంధన్. మరి నేను ముందుగా అయితే, అంటే ముందుగా కాదు లాస్ట్లో కూడా మీ అందరికీ హ్యాపీ రాఖీ చెప్పేస్తున్నాను. మళ్ళీ నేను రేపు ఇదే టైంలో ఇలానే వస్తాను ఒక కొత్త టాపిక్తో. మరి అప్పటిదాకా అయితే సెలవు, బాయ్ బాయ్.